శాసనసభ్యురాలు డాక్టర్ రాగమయ్య గారికి, శాసనసభ్యులు జాలే ఆదినారాయణ గారికి, డాక్టర్ వెంకట్రావు గారికి, పాయం వెంకటేశ్వర్ల గారికి, డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, అడ్వైజర్ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నర్సిరెడ్డి గారికి, రాజా గారికి, జయపాల్ గారికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, అట్లాగే అగ్రికల్చర్ శాఖ సంబంధించిన ఉన్నతాధికారులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, పేరు పేరున వారికి, అనేక గ్రామాల నుంచి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం వైరా శాసనసభ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో సహా అనేక మంది మంత్రులు వస్తూ ఉన్నారు. దీంట్లో పాల్గొనాలని చెప్పి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి చేసినటువంటి ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, అభిమానుల అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు దేశానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి రోజు. పరాయి పాలనలో బాధపడుతున్నటువంటి భారతదేశానికి ఈ జాతిని విముక్తి కలిగించి స్వాతంత్రం అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆగస్టు 15 నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. అటువంటి రోజు ఈరోజు మీ అందరికీ, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు రెండు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఈ దేశ చరిత్రలో కానీ విని ఎరగని విధంగా, ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేయని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి చేస్తామని చెప్పిన ధైర్యం ఎవరు చేయలేదు. చెప్పటమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు ఛాలెంజ్ చేసి ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ విసిరి ఆగస్టు 15కి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే ఈరోజు చరిత్రలో లిఖించదగినటువంటి రోజు. 2 లక్షల రూపాయలు ఒకటేసారి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేయటం అనేది సాధ్యం కాని పని అని చెప్పి అందరూ అనుకున్నారు. నిజమే, నేను కూడా అనుకున్నాను. ఎన్నికల కంటే ముందు ప్రకటించినప్పుడు కానీ, లేకపోతే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆందోళన చెందాను. 2 లక్షల రూపాయలు ఒకటేసారి, అది కూడా ఆగస్టు 15 కల్లా చేస్తామని ఛాలెంజ్ ఎందుకు చేయాలి, మనకి సమయం ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందే అని ఛాలెంజ్ విసిరొచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీ బిడ్డగా, ఈ ప్రాంతవాసిగా, ఈ వైరాలోనే రాజకీయ ఓనవాలు దిద్దినటువంటి వ్యక్తిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖగా నాకు ఈ అవకాశం రావటం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర మంత్రి మండలి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు. మిత్రులారా, రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అని అంటే ఒక్కసారి ఊహించండి. గత 10 సంవత్సరాలు కూడా 2014 నుంచి 2018 వరకు
లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆ లక్ష రూపాయలు కూడా చేయలేక నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసిన నాలుగు దఫాల డబ్బులు వడ్డీకే సరిపోయింది, అసలు అలాగే మిగిలిపోయింది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ లక్ష రూపాయలు చేస్తానని చెప్పిన ఆ పెద్ద మనిషి 5 సంవత్సరాలు పూర్తయినా కానీ చేయలేక చివరి రోజుల్లో ఎన్నికల కంటే ముందు కొద్దిగా అరకొరగా మొదలుపెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. అంటే 10 సంవత్సరాల సమయంలో కేవలం 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి ఆనాటి ప్రభుత్వం ఎక్కడా? కేవలం 15 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ చేసి చేసి చూపిస్తున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేయండి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మా ప్రభుత్వం యొక్క సంకల్పం, మా అందరి ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరూ కూడా బాగుండాలని, ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వెసులుబాటు కలిగించాలని, కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు మిగతా రైతాంగ సోదరులకు సంబంధించి అనేక అంశాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎవరు వ్యవసాయ శాఖ కేటాయించినంత నిధులు, ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కేటాయించినటువంటి నిధులు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇది నభూతో నభవిష్యత్. ఒక పక్కన ఈ రకంగా రైతాంగ సోదరుల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి రుణమాఫీ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఆ చేసుకునేటువంటి శుభ కార్యక్రమం ఈరోజు వైరాలో ముఖ్యమంత్రి గారు నా తర్వాత మాట్లాడేటప్పుడు వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగేటువంటి డబ్బులు ఆ అకౌంట్లోకి వెంటనే మారిపోతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు 15 బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తుంది, వారు మాట్లాడి ఆదేశించిన మరుక్షణం రేపు వర్కింగ్ డే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంతో పాటు మరి ఈరోజే వారు నిన్న విదేశాలకు వెళ్ళొచ్చారు, అమెరికా వెళ్ళారు, కొరియా వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక కూడా జరగాలి, పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి రావాలి అని ఆలోచన చేసి అనేక ప్రాంతాలు పర్యటన చేసి దాదాపు 36,000 కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇండస్ట్రీస్ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి సంతకాలు చేసుకొని ఈ రాష్ట్రానికి నిన్న వచ్చారు. 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు. రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇటు వ్యవసాయ పరంగా అటు పారిశ్రామిక పరంగా చేయటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి చెప్పినట్టుగా ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటించి శాసనసభలో ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి 15 సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక పక్క కార్యక్రమం అయితే మరి ఈరోజు ఖమ్మం జిల్లాలో అందరూ మాట్లాడుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కొద్దిమంది
సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు, లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు, లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను. తగుదునమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పంపులు ఆన్ చేస్తూ ఉన్నారు, పసుపు కుంకుమ వేస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టు మా మానస పుత్రిక, మేమే పూర్తి చేశాం, మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. నిజమే, మేం కాదంటలేదు. సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే, మీ మానస పుత్రికే, అది మాది కాదు.